తొట్టిపోడే చాలా బాగా చేశాడు భయ్యా వేణు పోలీస్ క్యారెక్టర్ లోనే. భయ్యా ఇది వరకు చూసాను భయ్యా ఎన్టీ రామారావుని, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని రామారావు అని, కానీ సినిమాలో హీరో పేరు రామారావు భయ్యా. నిజంగా రామారావు చించేశాడు క్యారెక్టర్ కి. నిజంగా రౌతేజ సినిమాలో ఇది ఒక బ్లాక్ బాస్టర్, మంచి హిట్, సాలిడ్ హిట్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి ఎంటర్టైన్మెంట్, హీరో యాక్షన్ కానీ హీరో యాక్షన్ కానీ దీని అమ్మ ఏం లాగేడు సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేసింది భయ్య. సినిమాలో డైలాగ్స్ చూస్తుండేది ఎంత మిస్టరీ తెలుసా భయ్య. పోలీస్ ఇందులో భయ్య, పోలీస్ వినే విషయం పక్కన పెడితే ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్ పోలీస్ చేయలేని పనులు చేస్తాడు భయ్య, అటువంటి కాన్సెప్ట్ ఈ సినిమా. సో రామారావు అనే డ్యూటీ, ఆ రామారావు అనే పేరు పెట్టినందుకు నిజంగా అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఎంత న్యాయం చేశారో తెలియదు, కానీ ఈ సినిమాలో అంత న్యాయం చేశారు. సో నిజంగా ప్రతి ఒక్కరికి నచ్చే మంచి ఎంటర్టైన్మెంట్, సో ఎవరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ఇంకా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చెప్తాను. సో అది భయ్యా, సో ఇది చాలా బాగుంది. ఇంకా పోతే హీరో యాక్షన్, హీరోయిన్, బీజిఎం ప్రతిదీ భయ్యా. భయ్యా ఇందులో పవిత్ర లోకేష్ ఉన్నారు భయ్యా, ఎవరో ఇక్కడ చాలా మంది సింగిల్స్ ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు మాత్రం మింగిల్స్ అయిపోయారు భయ్యా, నిజంగా వాళ్ళిద్దరు మింగిల్స్ అయిపోయారు. పవిత్ర లోకేష్ గారు సుఖంగా ఉండండి, మీరు సుఖంగా ఉండండి, కానీ సినిమా ప్రకారంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కడు యాక్టింగ్ చించి జీవించేశారు. ఒక మంచి కాన్సెప్ట్ని, ఒక పోలీసులు ఎర్రచందనం అని ఈ స్మగ్లింగ్ అని చాలామంది ఏంటంటే ఎవరు ఎంతోమంది రవాణా జరుగుతున్నా, ఎన్నో హత్యలు జరుగుతున్నా, ఎవరు పట్టించుకోవట్లేదు భయ్యా. ఒక సాధారణ ఎంఆర్ఓ ఆఫీస్ కింద వచ్చి పోలీసులు ఏం పేకలేకపోతే వచ్చి సాధారణ చాలా సామాన్యంగా అందరినీ పట్టించి ఒక మంచి కాన్సెప్ట్తోని రామారావు డ్యూటీ మనకు చూపించారు. నాకైతే నిజంగా బాగా నచ్చింది. పుష్పకి లీగ్ సంబంధం లేదు, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది, థ్యాంక్ యూ. రామారావు డ్యూటీ అంటే ఇక్కడ రవితేజ గారిని రెవెన్యూ ఆఫీసర్గా చూపించడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. రెవెన్యూ అంటే పలు రకాలైన సమస్యల్ని పీపుల్స్ మధ్య జరిగేటువంటి జోదన్ అన్నమాట. ఆ జోదంలో డైరెక్టర్ గారు స్టార్టింగ్ నుంచి ప్రేక్షకుడిని తెర మీదకి ఎలా తీసుకెళ్లాలో ఆ పాత్ర చాలా అద్భుతం అనిపించింది. అంటే రవితేజ గారిని రామారావు డ్యూటీ అన్న ఫీలింగ్ తోటి మేము పోస్టర్లోనే సక్సెస్ అయిపోయారు. ఆడే ఫంక్షన్ రోజు కూడా, ఆడే ఫంక్షన్ రోజే సినిమా సగం హిట్ అయిపోయింది. ఎందుకంటే నాని గారు రావడం, డ్రెస్సింగ్స్ అనేది చూపించడం, నాకు అప్పుడే అనిపించింది ఓహో సినిమా ఒక వండర్ఫుల్ అని క్రియేట్ చేస్తుందని అని. ఆ ఫీలింగ్ తోటి నేను థియేటర్కి వెళ్ళాను, వండర్ఫుల్, ఎక్కడ తగ్గలేదు. ఆ చిత్రంలో కూడా స్టార్టింగ్లో ఆ డైరెక్టర్ గారు అసలు ప్రేక్షకుడిని ఎలా తెర మీదకి తీసుకెళ్లాలో ఆ పాత్ర అద్భుతాన్ని చూపించాడు అనమాట. అందుకే నేను రామారావు డ్యూటీ అని నేను చాలా ఇంట్రెస్ట్ అనిపించాను. రవితేజ గారు ఈజ్ బ్యాక్. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ రవితేజ గారు ఎరకు కుంభేశాడు, ఫైట్స్ అంతే, తిరగలేదు. స్టోరీ వండర్ఫుల్ ఏం లేదు, స్టోరీ మీజ్ వెరీ బిగ్ గుడ్ స్టోరీ. అంటే ఇటువంటి స్టోరీని పట్టు మొట్ట ఇండస్ట్రీకి పట్టు మొట్టమొదటి వచ్చిన డైరెక్టర్ గారు ఇటువంటి ఈ రేంజ్లో తీయడం అంటే ఆశమాషి మాటలు కాదు. అందుకే డైరెక్టర్ గారు వండర్ఫుల్, డైరెక్టర్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ మాసు మహారాజు గారికి ఇంకొకటి కూడా ఉంది, మాసు మహారాజు మనసున్న మహారాజు కూడా అద్భుతం చెప్పుకోవచ్చు. ఏం లేదు అసలు దానికి దీనికి వ్యత్యాసం లేదు. అంటే స్టోరీలో రెవెన్యూ ఆఫీసర్కి వచ్చేటువంటి అంశాలన్నీ కూడా దీనిలో పొందుపరిచారు. రెవెన్యూ ఆఫీసర్ అంటే ఏంటి, రెవెన్యూలో వచ్చేటువంటి కష్టాలు, రెవెన్యూ పడాల్సినటువంటి వాళ్ళకి అధికారాలు అన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాయి. అవి ఎక్కడ కూడా అనుకో ఏ దేని మీద నాట్ ఎనదర్ ఫిలిమ్స్ నాట్ కంపేరింగ్. వచ్చేటువంటి మనం నడిచే పాటల్లో 10 మంది నడవచ్చు, 100 మంది నడవచ్చు. అదేవిధంగా వేణుగారిని కొత్త ఇంట్రడ్యూస్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే రవితేజ గారు వేణుగారికి వేణుగారికి థ్యాంక్స్ చెప్తారో, వాళ్ళ భాషలో ఇంకేమైనా చెప్తారో, కానీ రవితేజ గారు అన్నా సినిమా అయితే ఒకే మాట చెప్తానన్నా సినిమా గురించి, చల్లగా ఉంటే తాగుతాం టీ. ఏంటి చల్లగా ఉంటే తాగుతాం టీ, ఈ మూవీలో ఏం చేశాడా రామారావు ఆన్ డ్యూటీ, సూపర్ అన్న. అసలు రామారావు అంటే ఈ సినిమాలో రామారావు ఆన్ ఫైర్, ఆన్ డ్యూటీ కాదు ఆన్ ఫైర్ అని పెట్టాలి, సినిమా టైటిల్ మార్చాలి. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ ఉంది, ఒప్పుకున్నా. ఫస్ట్ హాఫ్లో కొంచెం అంటే కొంచెం ఏదో కొంచెం ఫ్యాన్స్ డల్లేనట్టు ఉండిద్ది, అంతేగాని మొత్తం బాగుంది. 3 సస్పెన్స్లు సినిమాలో, ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సస్పెన్స్, తర్వాత సస్పెన్స్, క్లైమాక్స్లో పార్ట్ 2. చెప్తున్నా ఫస్ట్ హాఫ్లో జస్ట్ లైట్గా బోర్ ఉండిద్ది, అంటే మిగతాది అంతా బాగుంది, ఎక్కడ అసలు ఏం లేదు, బాగుంది బాగుంది. స్టోరీ అంటే అన్న ఇది వెరైటీగా ఉంది, మనం అసలు అన్నిటిని తీసుకొచ్చి మిక్స్ చేస్తా ఉండిద్దు అలా ఉంది. బట్ ఏంటంటే బాగా వెరైటీ స్టోరీ, రొటీన్ స్టోరీ కాదు, కొన్ని వెరైటీ. పాన్ ఇండియా పుడింగ్ స్టార్. ఓకే, బాగా లేదంటే నా పేరు చెప్పు. ఓకే ఓకే,
ఓడి పుట్టంతా పగలు నిమ్ము ఇప్పుడే సీరియస్ గా సరే ఒట్టు అమ్మ మీద ఒట్టు సినిమా సూపర్ హిట్ ఎవడ బాగలేదని బాగుండదు చెప్తాను ఇప్పుడే సో మూవీలో యాక్షన్ ఎక్కువ ఉందా కామెడీ అట్లా రొమాన్స్ అన్న ఎన్ని బోరింగ్ అయితే రాదు సినిమా ఎన్ని సార్లు సూపర్ అనిపిస్తుంది మామూలుగా కథ నెక్స్ట్ లెవెల్ మళ్ళీ పార్ట్ టూ కమింగ్ కంపల్సరీ పార్ట్ టూ ఎవడే గాని సినిమా బాగలేదని వచ్చిందా షేక్ షేక్ అడిచవండి సినిమాకి పోవాలనికి రెండు ఒక నెల హాస్పిటల్లో మనుకోలేడు సినిమా బాగలేదని నా కాడకు వస్తే మీకు ఎవరు చెప్పినా నా చెప్పండి అన్న ఓకే నా పేరు చెప్పండి ఎవడు బాగలేదని నా గుర్తుపెట్టుకోండి ఓకే నా ఈ సినిమా పరిస్థితి నా పరిస్థితి నా పరిస్థితి ఏముంది సినిమా అయితే ఓవరాల్గా సూపర్ హిట్ ఎన్నిసార్లు అయినా చూడాలనిపించదు మీరు ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోతా ఇప్పుడు నేను ఇంటికి పోను ఇప్పుడు అడిగి మళ్ళీ సినిమా చూసి ఇంటికి పోతాను అనుకునేది ఏమి లేదు సినిమా చూడడం మళ్ళీ ఇంటికి పోవడం ఈరోజు నైట్ పార్టీ ఫుల్ హిట్ సినిమా పార్టీ ఆడడం మాకు మా హౌస్లో దుమ్ము లేచిపోద్ది మా ఫ్రెండ్స్తో అంతా రానా మీకంటే ఎక్కువ గుద్ద పగలుంది సినిమా అయితే సినిమా ఎవడు బాగలేదని నా పేరు చెప్పండి ఓకే తగ్గేది అదే సినిమా మాత్రం నా పేరు ప్యాన్ ఇండియా పుడింగ్ స్టార్ ఓకే గుర్తుపెట్టుకోండి ప్యాన్ ఇండియా పుడింగ్ స్టార్ సినిమా అయితే సూపర్ హిట్ నాకు మొత్తం సినిమాలో మొత్తం నచ్చింది సీస సాంగ్ ఒక్కటి నచ్చింది బా సాంగ్స్లో నా హైలైట్ నచ్చింది అది ఒక్కటి కొంచెం యాక్టింగ్ అయినా బాగుంది దీని అయితే యాక్టింగ్ అయితే లేదు రవితేజ యాక్టింగ్ అయితే ప్రీవియస్ ఐ మీన్ ఏదో మూవీ ఉంది కదా దానికన్నా వరస్ట్ చాను వేణు ఓకే యాక్టింగ్ ఓకే యాక్టింగ్ ఓకే సినిమా అయితే నాట్ గుడ్ అంతే రవితేజకి అయితే ఫ్లాప్ మళ్ళీ చెప్పు మళ్ళీ నువ్వు అయిపోయింది కదా ఏ అయిపోయి ఒక్కసారి 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 మూడు ఛానల్ ఉన్నాయి ఇంకా అట్లా అంటే ఎట్లా నాను రామారావణ డ్యూటీ ఎలా ఉంది వచ్చిందా రామారావు డ్యూటీ చాలా మంచిగా ఉంది చాలా అదిరిపోయింది సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అన్ని బాగున్నాయి సినిమా హీరోయిన్ ఎట్లుంది హీరోయిన్ హీరోయిన్ బాగుంది అన్ని బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి సీసా ఐటమ్ సాంగ్ సీసా ఐటమ్ సాంగ్ కూడా చాలా మంచిగా ఉంది చాలా మంచిగా అనిపించింది సినిమా మంచిగా ఉంది సినిమా సేమ్ ఫుల్ ఫైటింగ్ టికెట్ రేట్ తగ్గింది తగ్గింది అన్న ఎంత టికెట్ రేట్ ఐమాక్ 200 రూపాయలు 200 ఓకే బాగా నచ్చింది సినిమా లాస్ట్ ఫైటింగ్ వేణు గారు ఉన్నారు కదా ఎలా ఉన్నారు వేణు గారు క్యారెక్టర్ మంచిగానే ఉంది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రవితేజ ఎక్స్ట్రా ఆర్డినరీ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అనిపించింది ఫుల్ ఫైటింగ్ ఫస్ట్ కెన్స్ లాస్ట్ ఫుల్ ఫైటింగ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫుల్ బాగుంది చాలా మంచిగా అనిపించింది పార్ట్ టూ ఉండే అవకాశం ఉందా ఉందా చాలా ఏదో ఉందా ఎందుకంటే ఆ మెయిన్ విలన్ ఇంకా చంపలే కదా ఉండొచ్చు ఓకే అన్న తొట్టిపోడే తొట్టింపోడే చాలా బాగా చేశాడు భయ్య వేణు పోలీస్ క్యారెక్టర్లోనే భయ్య ఇది వరకు చూశాను భయ్య ఎన్టీ రామారావుని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని రామారావు అని కానీ సినిమాలో హీరో పేరు రామారావు భయ్య నిజంగా రామారావు చించేశాడు క్యారెక్టర్కి నిజంగా రౌతేజ సినిమాలో ఇది ఒక బ్లాక్ బాస్టర్ మంచి హిట్ సాలిడ్ హిట్ అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది మంచి ఎంటర్టైన్మెంట్ హీరో యాక్షన్ కానీ హీరో యాక్షన్ కానీ దీని అమ్మాయి ఏం లాగేడు సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేసింది భయ్య సినిమాలో డైలాగ్స్ చూస్తుండేది ఎంత మిస్టరీ తెలుసా భయ్య పోలీస్ ఇందులో భయ్య పోలీస్ విన విషయం పక్కన పెడితే ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీ పోలీస్ చేయలేని పనులు చేస్తాడు భయ్య అటువంటి కాన్సెప్ట్ ఈ సినిమా సో రామారావు అనే డ్యూటీ ఆ రామారావు అనే పేరు పెట్టినందుకు నిజంగా అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఎంత న్యాయం చేశారో తెలియదు కానీ ఈ సినిమాలో అంత న్యాయం చేశారు సో నిజంగా ప్రతి ఒక్కరికి నచ్చే మంచి ఎంటర్టైన్మెంట్ సో ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సో ఇంకా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చెప్తాను సో అది భయ్య సో చాలా బాగుంది ఇంకా పోతే హీరో యాక్షన్ హీరోయిన్ బీజిఎం ప్రతిదీ భయ్య భయ్య ఇందులో పవిత్ర లోకేష్ ఉన్నారు భయ్య ఎవరు ఇక్కడ చాలామంది సింగిల్స్ ఉన్నారు కానీ వాళ్ళిద్దరు మాత్రం మింగిల్స్ అయిపోయారు భయ్య నిజంగా వాళ్ళిద్దరు మింగిల్స్ అయిపోయారు పవిత్ర లోకేష్ గారు సుఖంగా ఉండండి మీరు సుఖంగా ఉండండి కానీ సినిమా ప్రకారంగా చాలా బాగుంది ప్రతి ఒక్కడు యాక్టింగ్ చించి జీవించేశారు ఒక మంచి కాన్సెప్ట్ని ఒక పోలీసులు ఎర్రచందనం అని ఈ స్మగ్లింగ్ అని చాలామంది ఏంటంటే ఎవరు
ఎంతో మంది రవాణా జరుగుతున్నా, ఎన్నో హత్యలు జరుగుతున్నా, ఎవరు పట్టించుకోవట్లేదు భయ్యా. ఒక సాధారణ ఎంఆర్ఓ ఆఫీస్ కింద వచ్చి పోలీసులు ఏం పీకలేకపోతే వచ్చి సాధారణ చాలా సామాన్యంగా అందరినీ పట్టించి ఒక మంచి కాన్సెప్ట్తో రామారావు డ్యూటీ మనకి చూపించారు. నాకైతే నిజంగా బాగా నచ్చింది. పుష్పకి లీగ్ సంబంధం లేదు, నిజంగా మంచి అనడమే.